హాయ్ ఫ్రెండ్స్, నేను మురళి. వెల్కమ్ టు మురళి జోన్. ఇప్పుడు చూస్తుంది గుడివాడ నుండి దోసపాడు వరకు రైల్వే లైన్ డబ్లింగ్ వర్క్స్ గురించి చూద్దాం. ఇది గుడివాడలో స్టార్ట్ అయిందండి ట్రైన్ ఇప్పుడే. ఇది గుడివాడ స్టేషన్. గుడివాడ నుండి దోసపాడు వరకు రైల్వే లైన్ సంబంధించిన వర్క్స్ చూద్దాం. ముఖ్యంగా ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, ఒక ఫ్రెండ్ బోను నాగేశ్వరరావు గారని చాలా సమాచారం ఇచ్చారు. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ అండి నాగేశ్వరరావు గారు. ఈ ప్రాజెక్టు గురించి కొన్ని కొన్ని విషయాలు నాకు కామెంట్ ద్వారా చెప్పారు, అవి మీతో పంచుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్గా 1503 కోట్లు అంటండి. టోటల్ వ్యయం వచ్చేసి 221 కిలోమీటర్లు. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఆర్వీఎస్ఎం వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారంట. దీన్ని మొత్తం 5 భాగాలుగా అంటే 5 ఫేసెస్గా విభజించారు. ఫస్ట్ది వచ్చేసి విజయవాడ నుంచి మోటూరు, సెకండ్ మోటూరు నుండి భీమవరం, థర్డ్ గుడివాడ నుండి మచిలీపట్నం, ఫోర్త్ వచ్చేసి భీమవరం నుండి నరసాపురం, ఫిఫ్త్ భీమవరం నుండి నిడదవోలు. 5 భాగాలుగా దీన్ని డెవలప్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ అయ్యే డేట్ వచ్చేసి 2022, అంటే 2022 నాటికి కంప్లీట్ చేస్తారు. ఫేజ్ 2లో భాగంగా మోటూరు నుండి ఆకివీడి వరకు డబ్లింగ్ వర్క్ విద్యుద్కరణ టోటల్ కంప్లీట్ కావడంతో ఆగస్ట్ నుండి కొత్త ట్రాక్ మీదనే రైళ్లు నడపడం ప్రారంభించారని మన ఫ్రెండ్ సమాచారం ఇచ్చారు. వీళ్ళతో పాటు పల్లన్ రాజు గారు, కసిమిశెట్టి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, చాలా సమాచారాన్ని నాతో పంచుకున్నందుకు, నాతో పాటు చూసే వ్యూవర్స్ అందరికి కూడా ఈ సమాచారం చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే మీకు తెలిసిన కరెక్ట్ సమాచారం ఉంటే తప్పకుండా నాకు కామెంట్ ద్వారా చెప్పండి. తప్పకుండా చూసే వ్యూవర్స్ అందరూ, ఫ్రెండ్స్ అందరికి కూడా ఇది తప్పకుండా చేరవేయడానికి ఒక మంచి అవకాశం. ఇదంతా తెలుసుకోవాల్సిన అవసరం సమాచారం ఇది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, ఇప్పుడే కొత్తగా చూసేవాళ్ళు, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చాలా వీడియోస్ పెట్టాను ఈ డబ్లింగ్ సంబంధించి. మన రావటపాడు రైల్వే స్టేషను, నిడమనూరు రైల్వే స్టేషను, ప్లస్ వాటి రావటపాడు నిడమనూరు డబ్లింగ్ లైన్ గురించి, నిడమనూరు ప్లస్ ఉప్పులూరు తెన్నేరు దోసపాడు, ఇవన్నీ కూడా ఛానల్లో ఉన్నాయి. కావాలంటే మీరు చూడొచ్చు. ఇది దోసపాడు నుండి, అదే గుడివాడ నుండి దోసపాడు వరకు అండి ఇప్పుడు మనం చూసే ఈ లైను, రైల్వే లైను.
ఎర్లీ మార్నింగ్ అండి, ఎర్లీ అంటే మ్యాక్సిమం 10:30-10 o'clock ఆ టైంలో ఈ వీడియో. ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ వచ్చేసి ఇప్పుడు విజయవాడలో ఉండే జక్కంపూడి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గురించి అడుగుతున్నారు. డెఫినెట్గా నెక్స్ట్ వీక్లో తప్పకుండా చేస్తాను, అది మ్యాక్సిమం కవర్ చేస్తాను. అంటే ఫస్ట్ చాలామంది ఫ్రెండ్స్ కొన్ని ఫ్లాట్స్ బ్లాక్స్ గురించి అడిగారు, ఫస్ట్ అవి మాత్రం తప్పకుండా నేను చూపిస్తాను. అలాగే నెక్స్ట్ మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియా గురించి కూడా ఛానల్ నుంచి అడుగుతున్నారు జానకి గారు. తప్పకుండా నేను అది వీడియో తీశాను, కాకపోతే అది రెడీ చేయడానికి కొంచెం టైం లేక ఈ 2-3 డేస్లో తప్పకుండా మల్లవల్లి ఇండస్ట్రియల్ వీడియో కూడా తప్పకుండా అప్లోడ్ చేస్తాను. అలాగే నా ఛానల్ తెలుగు స్ట్రీట్ ఫుడ్ విజయవాడ, ఫుడ్స్ గురించి వేరే తెలుగు స్ట్రీట్ ఫుడ్ విజయవాడ అనే ఛానల్ ఉందండి. దాంట్లో మన విజయవాడ చుట్టుపక్కల స్ట్రీట్ ఫుడ్స్ గురించి వీడియోస్ పెడుతున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి తెలుగు స్ట్రీట్ ఫుడ్ విజయవాడ. దోసపాడ స్టేషన్ వచ్చిందండి. నేను స్టేషన్స్ గురించి కొంతమంది ఫ్రెండ్స్ అడిగారు, ఆ డీటెయిల్స్ అవి కూడా నేను ప్రతి స్టేషన్ కూడా విడివిడిగా చేస్తాను తప్పకుండా. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.